దేశం భవిష్యత్తును రూపొందించే కీలకమైన విషయాలను చర్చించే యంగ్ థింకర్స్ ఫోరం చర్చ అరకు విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పల్సస్ గ్రూప్ అధినేత ఎలక్షన్ సీన్ ఫోకస్ నావిగేట్ ఇన్ ద డెమోక్రటిక్ మేజ్, ప్రజాస్వామ్యం, యువత యొక్క పాత్ర అనే అంశాలపై గేదెల శ్రీనిబాబు ప్రసంగించారు. ఈ యంగ్ థింకర్ ఫోరం సమావేశం సమయానుకూలంగా జరుగుతుంది. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించడానికి మంచి వేదిక. ప్రజాస్వామ్యం దేశం నిలబడ్డానికి ఒక పునాది. ప్రజాస్వామ్యం అంటే ఒక పాలనా రూపం మాత్రమే కాదు, ఇది ఒక భావజాలం, ప్రతి పౌరునికి శక్తినిచ్చే జీవన విధానం. భారతదేశం అంటే విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు కలిగి ఉన్నాయి. కానీ ఈ మతాలు, ఈ సంస్కృతులన్నిటిలో భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చి ఒకే ఒక వేడుక మన ప్రజాస్వామ్య విధానమని గేదెల శ్రీనిబాబు చెప్పారు. మన దేశం విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కలిగిన దేశం. కానీ వీటన్నిటిని కలిగి ఉంచేది ఒక డెమోక్రసీ. ప్రపంచంలోనే అతి ఎక్కువ యువ జనాభా ఉన్న ఏకైక దేశం మన భారతదేశం. మన యువత శక్తివంతమైన ఆలోచనలతో, సమ్మిళిత రాజకీయ భాగస్వామ్యంతో రాజకీయ చర్చలో చురుకుగా కలిసిపోయేలా చూసుకోవాలి. ఇదే ప్రజాస్వామ్యానికి బంగారు కోట, దేశ భవిష్యత్తుకు నాంది అని శ్రీనిబాబు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభంగా, సురక్షితంగా చేయడానికి సాంకేతికతను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనం, సమస్యలను పరిష్కరించడానికి ఎన్నికల ప్రక్రియలను క్రమబద్ధీకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలు ఏవైతే మేనిఫెస్టోలో పెడతాయో అవి అమలయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యువతరం మీదే ఆధారపడి ఉంది. ఈ విషయంలో యువత రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మాట ఇవ్వడం, తీరా అధికారంలోకి వచ్చాక వాగ్దానాలను మర్చిపోవడం అనేది ప్రస్తుత రాజకీయ నాయకుల నైజం. ఈ నైజాన్ని ప్రశ్నించి, ఎండగట్టి ఓటు అనే ఆయుధంతో మిగిలిన ఓటర్లను కూడా ప్రభావితం చేసి తగిన బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీనిబాబు చెప్పారు. ప్రజాస్వామ్య బలం దాని పౌరుల సామూహిక జ్ఞానంలో ఉందని గుర్తుంచుకోండి. యంగ్ థింకర్స్ ఫోరం మన యువత భవిష్యత్తు మాత్రమే కాదు, వారు భారతదేశ సాధికారత కలిగిన వాస్తుశిల్పులు. కలిసి పనిచేద్దాం, కలిసి ఆలోచించండి. మన ప్రజాస్వామ్య ఆదర్శాలు నిజమైన సారాన్ని ప్రతిబింబించే భవిష్యత్తును రూపొందిద్దామని శ్రీనిబాబు చెప్పారు. ఈ సమావేశంలో ఎల్వి సుబ్రహ్మణ్యం, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జస్టిస్ సోమయాజులు, ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఆంధ్రప్రదేశ్, కొత్తపల్లి గీత, ఫార్మర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అరకు, షీలారెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కరుణారాజు, ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆఫ్ పంజాబ్ ప్రసంగించారు. మరోవైపు పార్లమెంటు సభ యూ